బోత్ మండలంలోని బీజేపీ మరియు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సాంగిభవన్ తెలిపారు. కేవలం కేసీఆర్ కుటుంబీకులు ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాలేదని, అప్పుడు అందరూ ఉద్యమాలు చేసినా తెలంగాణ వచ్చిందని, కానీ తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, 13 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సీఎం కేసీఆర్ గారు వారికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు చెప్పారు.